ఈరోజు పదవ తరగతి ప్రథమ భాషకు సంబంధించిన ఏడవ పాఠం శతక మధురిమ అనే పద్యభాగం గురించి తెలుసుకుందాం. ఈ శతక మధురిమ వివిధ రకాలైనటువంటి వివిధములైనటువంటి కవులు రాసినటువంటి శతక పద్యాలు. ఇక శతకము అంటే వంద, కానీ వంద కంటే 108 పద్యాలు, అంతకంటే ఎక్కువ పద్యాలు మనకి దాదాపుగా బయట ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక శతకం అంటే ఏ పద్యానికి ఆ పద్యమే భావంగా కూడా ఉంటుందే తప్ప ఒక పద్యంతో ఇంకొక పద్యానికి ఏ రకమైనటువంటి అన్వయం ఉండదు. ఇక శతకంలో ఎక్కువగా భక్తి శతకాలు, నీతి శతకాలు ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శతకమునకు మకుటం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఈ మకుటంలో కూడా ఒక పదమకుటం, ఒక పాదమకుటం, ద్విపాదమకుటం అని మూడు రకాలుగా ఉన్నాయి. అంటే కొంతమంది భాస్కర, కృష్ణ ఇలా ఒక పదంతోటే మకుటాన్ని వాడుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే ఒక పూర్తి లైను విశ్వదాభిరామ వినురవేమ అని ఒక లైను వాళ్ళు ఈ మకుటాన్ని వాడుకున్నారు. అలాగే రెండు లైన్లు వాడుకున్నటువంటి కవులు కూడా ఉన్నారు. అలాగా వేరే ఇంత మునుపు మనకు ఒక టెక్స్ట్ బుక్లో 9th క్లాస్లో ఉండేది, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ. ఇవి రెండు పాదాలను మకుటంగా వాడుకున్నారు కొంతమంది కవులు అన్నమాట. ఇది శతకానికి సంబంధించినటువంటి లక్షణం అన్నమాట. ఇక శతక మధురిమ అని ఎందుకన్నారంటే ఇది చాలా అద్భుతమైన పద్యాలు. అంటే మధురిమ అంటే మధురము అంటే తీయనైనా అంటే అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ దాని అర్థంలో మనం ఏమిటంటే చాలా విశిష్టమైనటువంటి పద్యాలు, గొప్పవైన పద్యాలు అని మనం దీన్ని చెప్పుకోవాలన్నమాట. ఇక దీని ఉద్దేశంలోకి వెళితే సమాజహితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంకి హితం కోసం అంటే మంచి కోసం, సమాజానికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవుల్లో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలో పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇలా ఉన్నాయని చెప్తాం. మానవుల్లో ఏంటంటే నీతి, నైతిక విలువలు అంటే నీతి, ఇది మంచి ఇది చెడు, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు, ఇది ధర్మం ఇది అధర్మం, ఇవే నైతిక విలువలు. ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు అంటే దైవ సంబంధమైనటువంటి చింత, ఇవి పెంపొందించడం కోసం శతక కవులు బాగా కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. అంటే వివిధ శతకాల్లో కొన్ని పద్యాలను తీసుకుని ఇక్కడ కూర్చారు, కొన్ని పద్యాలతో ఒక పాఠంగా పెట్టారన్నమాట. అది మనము ఇది దీని ఉద్దేశం ఏంటంటే మన సమాజానికి నీతిని బోధించడానికి, ఆధ్యాత్మికతను తెలపడం కోసం ఈ శతక రచన చేయడం జరిగింది. ఇది మనము పార్ట్ 1గా ఈ శతక మధురిమ అనేటువంటిది
కొన్ని ఎక్కువ పద్యాలు ఉన్నాయి కాబట్టి కొన్ని పార్ట్లుగా దీన్ని చెప్పడం జరుగుతోంది. ముందు ఇప్పుడు మనం పాఠ్యపాఠ వివరాల్లోకి వెళదు. ఈ పాఠం శతక ప్రక్రియకి చెందినదని, ఏ పద్యానికి అదే భావం స్వతంత్ర భావం ఉంటుందని, మకుటం ఉంటుందని, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి శతక పద్యాలు ఒకటి సర్వేశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకం, మల్లభూపాలీయము, దాశరథి శతకము, నరసింహ శతకము, విశ్వనాథేశ్వర శతకము, శ్రీలంక రామేశ్వర శతకము, వేణుగోపాల శతకం, ఇవి ఇక్కడ మనకి ఈ శతకాల నుంచి కొన్ని పద్యాలు మనకి ఇవ్వడం జరిగిందనమాట. ముందుగా మనము సర్వేశ్వర శతకం అనేటువంటి దానికి సంబంధించినటువంటి పద్యాన్ని మనము చెప్పుకుందాం. ఇక సర్వేశ్వర శతకం అనేటువంటిది యథావాకుల అన్నమయ్య అనేటువంటి ఆయన రాశాడు. 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని శైలి ధారాళంగా ఉంటుంది, చాలా ఫ్లో అనమాట. అంటే అంత బాగా అనర్గణంగా రాయగలడు అనమాట. సర్వేశ్వర శతానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉన్నది. ఈ శతకానికి సమాజంలో మంచి పేరు ఉంది దీనికి అని సర్వేశ్వర శతకర్త గురించి యథావాకుల అన్నమయ్య 13వ శతాబ్దం. ఇక పద్యంలోకి వెళ్తే మొదటి పద్యము, భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం బేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వరా. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం బేకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వరా. ఇక్కడ సర్వేశ్వర అనేటువంటిది మొట్టమొదటి పద మన ప్రతిపదార్థం రాశాడప్పుడు ఏదైతే విశేషణంతో ప్రారంభిస్తా, నామవాచకం విశేషణం లాంటిది ఉంటే దాంతో నాథ అంటే ఓ రాజా అన్న దగ్గర నుంచి క్రియతో ముగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పద్యంలో సందులుగా కలిపి ఉంటాయి, అలా కలిపి ఉన్నప్పుడు విడదీసుకుని అదనమాట. భవదీయార్చన సేయుచో ప్రథమ, ప్రథమ ఉంది, అరసన ఉంది, అది ఏది కచడ తప గజడ దబ అన్నప్పుడు కచడ తప ప్ర ప అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది కామన్, ప్రతి పద్యంలోనూ ఏ పద్యంలో అయినా ఏ క్లాసులో అయినా కూడా ప్రథమ పుష్పం వెన్న అలా మనము చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక సర్వేశ్వర, స్వర్వులకు అందరికీ ఈశ్వరుడు అయిన ఓ భగవంతుడా, భవదీయ అర్చన, భవదీయ అర్చన, భవదీయ అర్చన అంటే నీ యొక్క పూజ, అర్చన అంటే పూజ, సేయుచో చేసే సందర్భంలో, ఎన్నన్ ఎంచుకుంటే లేదా పేర్కొంటే, సత్యము సత్యమే ప్రథమ పుష్పంబు తొలి పుష్పము, నీ పూజ చేశాడప్పుడు మొదటి పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వు సత్యము. దయాగుణంబు అంటే దయను చూపేటువంటి స్వభావం ఏదైతే ఉందో, రెండవ పుష్పంబు అది రెండవ పుష్పంతో సమానము. ఏదైతే దయాగుణం, దయ ఇతరుల మీద ప్రాణుల మీద దయ కలిగి ఉండడాన్ని దయాగుణం అంటామన్నమాట, అది రెండో పుష్పము. ఏకనిష్టా సమోత్సవ సంపత్తి,
ఏక నిష్ట అంటే ఏకాగ్రత నిష్టగా కలిగి ఉండడం. ఏకాగ్రత అంటే మనము కాన్సన్ట్రేషన్ అంటామన్నమాట. ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, ఏకనిష్ట సమ ప్లస్ ఉత్సవ సంపత్తి. ఇక్కడ గుణసంధి ఉంది. ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, ఇది గుణసంధిని తెలియజేస్తోంది. ఏకాగ్రత అనేటువంటి సంపద అతి విశిష్టంబు, అతి విశిష్టమైన లేదా గొప్పదైనటువంటి. తృతీయ పుష్పము అది, పుష్పము ప్లస్ అది, తృతీయ పుష్పమది, అది మూడో పుష్పము. అంటే ఏకాగ్రత మూడో పుష్పం. మొదటి పుష్పం ఏం చెప్పాడు? అది సత్యం మొదటి పుష్పం అన్నాడు. దయాగుణము రెండో పుష్పం అన్నాడు. మూడవది ఏకాగ్రత, ఇది మూడో పుష్పం అన్నమాట. సంయుక్తి యోగ విధానంబు, ఈ మూడు కలగలిసిన విధానమే భాస్వద్భక్తి, నిత్య ప్రకాశమైన భక్తి, నిత్యం వెలుగుందే భక్తి, నిత్యం మనకి కనిపించేటువంటి భక్తి. అవి ఆ మూడు లేని లేనటువంటి పూజలు. పూజలు మదిన్ గైకోవు, నీ మదిలో స్వీకరించవు, నీ మనస్సులో స్వీకరించవు అని చెప్తున్నాడు. అంటే మనము ఏదైనా పూజ చేసినప్పుడు సత్యము, అలాగే దయ, అలాగే ఏకాగ్రత, ఈ మూడు చాలా ముఖ్యము. అంటే ఈ పూజ చేసినప్పుడు మనం పువ్వులు పెట్టడం, హారతులు ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం, ధూపదీప నైవేద్యాదులను ఏమి పెట్టడం కంటే కూడా ఈ మూడు లక్షణాలు ఉండాలి. అలాంటి ఈ మూడు లక్షణాలు లేని భక్తిని భగవంతుడు స్వీకరించడు అని దీంట్లో ఉండేటువంటి భావము. మళ్ళీ పద్యం చూడండి. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం వేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం బవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వరా. ఇది మొదటి పద్యము. ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యంగా భావించాలి. అది చెప్తున్నాను. కొంతవరకు వీటిని బాగా నేర్చుకోవడం అనేటువంటిది చెయ్యాలి. ఇక రెండవ పద్యానికి వచ్చినప్పుడు ఇది శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. శ్రీకాళహస్తీశ్వర శతకం, ఈ శ్రీకాళహస్తీశ్వర శతకకర్త కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి ధూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. చాలా రచనలు చేశాడు. అందులో శ్రీకాళహస్తీశ్వర శతకము కూడా ఒకటి. ఇది ఈయన గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక పద్యంలోకి వెళితే, ఊరూరం జనులెల్ల భిక్షమిడరు, ఉండం గుహల్గల్గవో, చీరానీకము వీధులందొరకదో, సీతామృత స్వచ్ఛ వాహ్పూరం బేరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో, చేరంబో ఉదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మరల ఒక్కసారి,
ఊరూరంజనులెల్ల భిక్షమిడరో ఉండంగుహల్గల్గవో చీరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవాహ్పూరం వేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరంబో ఉదరేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వరుడా. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వరులో నిలవనటువంటి ఓ ఈశ్వరుడా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరు, ఏ ఊరులోనైనా ప్రజలందరూ భిక్ష పెట్టారా అంటే ఊళ్ళో అందరూ పెట్టకపోయినా ఎంతో కొంతమంది భిక్ష వేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అది ఒక దానగుణం లాంటిది, దాన ధర్మాల్లోకి వస్తూ ఉంటుంది భిక్ష పెట్టడం అనేటువంటిది. భిక్ష అంటే ఇక్కడ వేరే అర్థంలోకి వెళ్ళకండి, అడుక్కోవడం మనం అనుకోవడమో కాదు. పూర్వకాలం స్వాములు సన్యాసులు లాంటి వాళ్ళు ఇళ్లకు మరీ పిలిచి వారికి మన పెద్దలు పూర్వీకులు మన తాతలు తాతల తండ్రులు వాళ్ళు ముత్తాతలు వాళ్ళు వాళ్ళని ఎంతో గౌరవంగా చూసేవారు. ఆ రకంగా ఆ స్వాములు వారు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు కడిగి ఆ తర్వాత వాళ్ళకి భిక్ష పెట్టడం ఉండేది. ఆ స్వాములు వాళ్ళు ఒక పూట మాత్రమే భిక్షను స్వీకరించడం, తినడం, సాయంత్రం పూట ఉపవాసం ఉండడం అనేటువంటిది వాళ్ళు ఎంతసేపు ఉండేదన్నమాట. అత్యంత నియమ నిష్టా గరిష్ఠులు వాళ్ళంతా అప్పట్లో. సరే, ఆ తర్వాత కాలంలో మనము అడుక్కోవడం అను బిచ్చంపై ఎత్తుకోవడం అని ఇలా అంటున్నాం అనమాట. భిక్ష యాక్చువల్గా భిక్ష భిక్ష పెట్టడం అన్నమాట వాళ్ళకి. ఊరూరన్ ఏ ఊరులోనైనా జనులెల్లా ప్రజలందరూ భిక్షము ఇడరు, భిక్షము ప్లస్ ఇడరు, జనుల్ ప్లస్ ఎల్లా, ఇది భిక్ష పెట్టారా అంటే పెడతారు. ఎంత ఎవరో ఒకరు కొంతమంది అయినా పెడతారు. ఉండన్ గుహల్ గల్గవో, ఉండన్ ఉండడానికి, గుహల్ కలగవో గుహల్ గల్గవో గుహలు లేవా ఉండడానికి. ఊళ్ళో ఇళ్ళు ఉండకపోవచ్చు, మేడలు ముద్దులు ఉండకపోవచ్చు, ఏదో ఒకటి ఉండడానికి నివాసం ఉండడానికి గుహలు అంటే ఏ చెట్లు పొదలు అలాంటివి పూర్వకాలంలో అలా ఉండేవన్నమాట. ఆ కాలాల్లో ఉండేటువంటివి అన్నమాట. చీరానీకము వీధులందొరకదో, చీరానీకము వస్త్రాదులు, చీరానీకము అంటే బట్టలు రకరకాలైనటువంటి ధరించడానికి ఉపయోగపడేటువంటివి. వీధులందొరకదో, వీధులలో లభించవా, వీధుల్లో లభించడం అంటే బయట మనము కొనుక్కోవాలన్నా లేదా ఇంకా ఎవరైనా ఏదైనా వాళ్ళు దానం చేసేవాళ్ళు ఉన్నా అలాంటివి మనకు కావాలంటే దొరుకుతాయి అని చెప్పడం. సీతామృత స్వచ్ఛవాపూరము ఏరులన్ పారదో, సీత చలనైనటువంటి, అమృత అమృత తుల్యమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి వాహ్పూరము నీరు ఏరులను పారదో, నదులలో పారదా. అది స్వచ్ఛమైన నీరు నదులలో పారుతూ ఉంటుంది. అంటే నీరు ఎప్పుడు నిలకడగా ఉన్న నీటి కంటే కూడా అలా ప్రవహించే నీరు ఉత్తమమైనది అని చెప్పడం. ప్రవహించే నీరు ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది, అక్కడ ఉన్న నీరు కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి అవి స్వచ్ఛమైన నీరుగా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సీతామృత స్వచ్ఛవాపూరము ఏరులన్ పారదో, చల్లనైన అమృత తుల్యమైన స్వచ్ఛమైన వాపూరము నీరు ఏరులన్ పారదో, ఏరులలో ప్రవహించదా నదులలో ప్రవహించదా. తాపసుల భ్రోవంగ నీవోపవో, తాపసులన్ తపస్సు చేసుకునేవారిని భ్రోవంగ బ్రోచేందుకు లేదా కాపాడేందుకు నీవోపవో నీవు లేవా. తపస్సు చేసుకునేటువంటి కాపాడడానికి ఎందుకు అలా కాపాడడం అంటే తపస్సు చేసుకుంటూ ఉంటారు కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని, వాళ్ళు ఏమై బాహ్య ప్రపంచాన్ని చూడరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి నువ్వు ఉన్నావు కదా. జనులన్
జనుల్ రాజుల చేరన్ పోవుదురేలా. జనుల్ ప్రజలు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రజలందరూ రాజులన్ రాజుల వద్దకు చేరన్ పోవుదరేలా. చేరన్ ఎందుకు, పోవుదురు చేరడానికి ఎలా వెళతారు అంటే ప్రజలందరూ రాజుల దగ్గరికి ఎందుకు వెళతారో ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే తినడానికి తిండి అడిగితే ఎవరైనా ఇంత పెడతారు. అలాగే వీధుల్లో మనకి బట్టలు పెట్టడం ఉంటుంది, దొరుకుతాయి. అలాగే నివసించడానికి ఏదో ఒకటి ఉంది. ఇక ఈ రెండు పద్యాలు అయినాయి. మూడో పద్యము, సిరిలేకైన విభూషితుండేయై భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతికేలనీగి చెవులందన్వికి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయముంజితంబునన్ మన్మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్ల నీతివాచస్పతి. ఇది యలకూచి బాల సరస్వతి రాసినటువంటి మల్ల భూపాలీయ శతకము అనేటువంటి దాంట్లోది అన్నమాట. ఇది సురభిమల్ల నీతివాచస్పతి అనేటువంటిది ఇందులో ఉండేటువంటి మకుటము. సిరిలేకైన విభూషుతుండేయై భాసిల్లున్ బుధుండౌదలన్ గురుపాదానతికేలనీగి చెవులందన్ వినికి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్లా నీతి వాచస్పతి. నీతి వాచస్పతి, నీతిలో బృహస్పతి వంటి వాడా అంటే బృహస్పతి చాలా చక్కనైనటువంటి నీతి శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాడు. అట్టికే బుద్ధిలో బృహస్పతి అంటూ ఉంటాడు. సురభిమల్ల, ఓ సురభిమల్ల మహారాజు పేరు. ఓ సురభిమల్ల ఔదలం తలవంచి గురుపాదానతి, గురుపాదానతి, గురుపాద ప్లస్ ఆనతి, గురుపాదానతి గురువులకు నమస్కరించువాడా. కేలన్ ఈగి దానకులంగల దానగుణంకల చేతులు కలవాడా. చెవులందన్ వినికి విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడా. స్థిరమైన సత్యోక్తి సత్యమైన మాటలు వక్త్రంబునన్ ముఖంనందు కలవాడా. భుజంబులన్ భుజములందు విజయంబు విజయబలం కలవాడా. చిత్తంబునం మనస్సులో సత్మనోహర గొప్ప ఆకర్షణీయమైన సౌజన్యము మంచితనము కలిగిన బుధుండు పండితుడు. సిరి సంపదలు లేకైనన్ లేకపోయినప్పటికీ విభూషితుండే అయి అలంకరింపబడి బాసిల్లున్ ప్రకాశించును. నీతివాచస్పతి, నీతిలో బృహస్పతి వంట అంతటి వాడ, బృహస్పతి వంటి వాడ. సురభిమల్ల, ఓ సురభిమల్ల అవుదలం తల ఉంచి గురుపాదానతి, గురుపాద ఆనతి గురుదేవులకు నమస్కరించువాడ. కేలన్ని ఈగి దానగుణం గల చేతులు కలవాడ. కేలు అంటే చేయి అని అర్థం అన్నమాట. కేలనీగి దానగుణం గల చేతులు కలవాడ. చెవులందరికి విషయాన్ని శ్రద్ధ వినగలిగేవాడ. స్థిరమైనటువంటి సత్యోక్తి సత్య ప్లస్ ఉక్తి సత్యోక్తి గుణసంధి సత్యమైన మాటలు వక్త్రంబునన్ ముఖంతో ముఖముందు కలవాడ. భుజంబులన్ భుజములందు
విజయంబు విజయం కలవాడ చిత్తంబు నన్న మనసులో సద్మనోహర గొప్ప ఆకర్షణీయమైనటువంటి సౌజన్యము మంచితనము కలిగిన బుధుండు పండితుడు సిరి సంపదలు లేకైనన్ లేకపోయినప్పటికీ విభూషితుండయి పైగల అన్ని గుణాలతో అలంకరింపబడి ప్రకాశించు బాసిల్లు ప్రకాశించును. అది శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినటువంటి వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, వినగలిగేవాడు, సత్యవ్రతుడైనటువంటి వాడు, భుజబలంతో విజయాన్ని పొందేవాడు, మనసు నిండా దయగలవాడైన పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు. అది సంపద ప్రధానం కాదు అని చెప్పడం అన్నమాట. ఈ గుణాలు కలిగి ఉండేటువంటి వాడు సంపద లేకపోయినప్పటికీ వివేకవంతుడు సంపద లేకుండా ప్రకాశిస్తాడు. ఇక్కడ వివేకవంతుడు తెలివి కలిగినటువంటి వాడు. వివేకవంతుడు అంటే ఒక రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ గుణాలు కలిగి ఉంటే డబ్బు లేకపోయినా ఆయన గొప్పగా నిలబడగలుగుతాడు, పాలించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడు, సత్యవ్రతుడైనటువంటి వాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసునుండా దయగలిగినటువంటి పండితుడు సంపద లేకున్నా ప్రకాశిస్తాడు. సిరిలేకైన విభూషితుండేయై బాసిల్లున్ బుధుండౌదలన్ గురుపాదానతికేల నీకి చెవులందన్ వింకి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్ల నీతి వాచస్పతి. ఇప్పుడు ఈ పద్యాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏమైనా ఉన్నాయి అన్నవి కొన్ని రాసుకుందాం. అందులో ముందుగా మనము అర్థాల విషయానికి వద్దాం. అర్చన పూజ భాస్వత్ ప్రకాశవంతమైన మది మనస్సు చీరానీకము వస్త్రాదులు అంటే వస్త్రము మొదలైనటువంటివి అనేటువంటి ఏకనిష్ట ఏకాగ్రత సీత చల్లనైన వాపూరము నీరు నీరు తాపస్సులు తపస్సు చేసేవారు
వాచస్పతి. బృహస్పతి. ఔదలన్. తలవంచి. వక్త్రము. ముఖము. సౌజన్యము. మంచితనము. బుదుండు. పండితులు. సిరి. సంపద. విభూషితుడు. అలంకరింపబడిన వారు. ప్రకాశించుట. ఇక్కడ కొన్ని అర్థాలు ఇవ్వడం జరిగింది. ఈ అర్థాలని నోట్ చేసుకోండి. అర్చన పూజ భాస్వత్ ప్రకాశవంతమైన మది మనస్సు చీరానికము వస్త్రాదులు ఏకనిష్ట ఏకాగ్రత శీత చల్లనైన వాహపురము నీరు తాపసులు తపస్సు చేసేవారు వాచస్పతి బ్రహ్మ ఔదలన్ తలవంచి వక్త్రము ముఖము సౌజన్యము మంచితనము బుధుండు పండితుడు సిరి సంపద విభూషితుండు అలంకరింపబడిన వాడు బాసిల్లుట ప్రకాశించుట. ఇవి కొన్ని అర్థాలు. అలాగే సందులు భవదీయ ప్లస్ అర్చన భవదీయార్చన సవర్ణ దీర్ఘ సంధి. అలాగే సమోత్సవ కూడా ఎలా కొడదా. సమోత్సవ సమోత్సవ సమ ప్లస్ ఉత్సవ గుణసంధి ఓత్వం వచ్చింది కాబట్టి ఇక్కడేమో దీర్ఘం వచ్చింది ఇక్కడ ఓత్వం వచ్చింది.
అలాగే నీవోపవు నీవు ప్లస్ ఓపవు ఇది ఉకార సంధి అలాగే సీతామృత సీత ప్లస్ అమృత సవర్ణ దీర్ఘ సంధి అలాగే ఇవి ఇందులో కొన్ని సంధులు. ఇది పార్ట్ వన్ టూ వీడియోస్ పార్ట్ వన్ టూ వీడియోస్. ఓకే, వీటిని చదవండి, బాగా నేర్చుకోండి ఈ పద్యాలు. టైం బాగా ఉంది, అలాగే మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. కమింగ్ డేస్లో మరి విద్యా సంవత్సరం ఎలా ఉంటుందో, ఎన్ని పాఠాలు ఉంటాయో ఉండవో, ఇందులోంచి ఏమేమి కుదిస్తారో అనేటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అయినా మనమేం ఆపాల్సిన అవసరం ఏం లేదు, చెప్పుకుంటూ వెళ్ళం. ఇది రెండు వీడియోలుగా చేశాను అనుకోకుండా, మొదటి వీడియో దగ్గర ఆగిపోయినప్పుడు ఇంకొక వీడియోగా మళ్ళీ చేశాను. ఈ రెండు కలిపితే ఒకటిగా భావించండి, పార్ట్ వన్ కింద భావించండి. సెలవు అందరికీ.